फ्रेंड्स डिस्कशन अंटे इक्कड़ मनं चूसुकुन्नट्लयिते वेब पेज लो उंचुकोंडि इक्कड़ ओपन चेयंडि ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీరు వీడియో చూస్తున్నారు కదా ఇక్కడ కింద ఇది క్లిక్ చేశారంటే ఇక్కడ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా ఓపెన్ చేశాక మనము కొత్త వీడియోస్ అంటే కొన్ని వీడియోస్ చేస్తున్నాం లేటెస్ట్ న్యూస్ కి సంబంధించినటువంటి వీడియోస్ ఉన్నాయి చూడండి ఇవన్నీ ఏదైనా ఎలిజిబుల్ అయితే మాత్రం మీరు అప్లై చేయండి అలానే మనం కిందకి వెళ్ళామంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఆల్ డిస్ట్రిక్ట్ అని నేను ఇచ్చున్నాను ఆల్ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి ఇక్కడ మనము ఇక్కడ చూడండి ఆల్ డిస్ట్రిక్ట్ కి సంబంధించినటువంటి వెబ్ పేజ్ మనం లింక్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ కోసం నేను ఒక లింక్ ఓపెన్ చేసి మీకు నేను చూపిస్తాను అలానే ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా కూడా ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఓపెన్ చేసి వాళ్ళ లింక్ ని మీరు సేమ్ నేను చేసినటువంటి లిస్ట్ లో మీరు ఇలా చెక్ చేసుకోండి అంటే మీకు అర్థమవుతుంది నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి వీడియో చేసి పెట్టాలంటే చాలా కష్టం అయిపోతుంది అలానే మీకు పిడిఎఫ్ కూడా సెండ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది అందుకోసమే ఇలా మీ అంతటా మీరే మొబైల్ లో చాలా ఈజీగా స్టెప్ బై స్టెప్ అనేది నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు ఇప్పుడు ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్ అనేది ఈస్ట్ గోదావరి ఇవ్వడం జరిగింది ఈ ఈస్ట్ గోదావరి ఓపెన్ చేసి ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను ఇలానే మీరు ఏది డిస్ట్రిక్ట్ అయినా వల్ల వాళ్ళ డిస్ట్రిక్ట్ వాళ్ళు మీరే ఓపెన్ చేసుకోండి ఇలా ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ అలా క్లిక్ చేస్తేనే మనకి ఈ వెబ్ పేజ్ అనేది 1 or 2 సెకండ్ మీకు బ్రౌజింగ్ ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా ఓపెన్ అవుతానే మనం ఈస్ట్ గోదావరి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా కూడా వాళ్ళంతటా వాళ్ళే మీ మొబైల్ ఇలా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయండి అలానే ఛానల్ ని గాని ఎవరైనా సబ్స్క్రైబ్ గాని చేయకన్నా ఫస్ట్ టైం గాని ఉన్నట్లు వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి లేటెస్ట్ న్యూస్ ఏదున్నా కూడా మీకు హెల్ప్ అయ్యే న్యూస్ ఏది కానీ న్యూ నోటిఫికేషన్ ఏది కానీ మీరు మిస్ కాకుండా మీ మొబైల్లో పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ అలానే ఇప్పుడు మనము ఈ వెబ్ పేజ్ మనం కిందికి చూసామంటే కొన్నిట్లో వాట్ న్యూస్ కరికి ఆప్షన్ ఉంటుంది అందులో ఇస్తారు ఇక్కడే వస్తుంది అలా ఏవకన్నా ఉన్నట్లయితే చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఏం చేయని అవసరం లేదు ఇక్కడ చూడండి నేను ప్రతొక్క వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అయినా కూడా మళ్ళీ మీరు వీడియో అనేది లాస్ట్ వరకు ఎవరు చూడడం లేదు చూసినప్పుడు మీకు అర్థం అవుతుంది అందుకోసం ఈరోజు డిస్కషన్ అనేది ఎవరు తెలియకనే ఉంటుంది కాబట్టి నేను అది కూడా మీకు ఈరోజు చెప్తున్నాను ఇలా క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ ఒక ఇక్కడ ఉంచండి నోటిఫికేషన్స్ అని ఈ స్టెప్ ఒకసారి పేపర్లో రాసుకోండి మీకు అర్థమవుతుంది అలా క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయిందండి మళ్ళీ ఇక్కడ మళ్ళీ క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ వస్తుంది ఈ రిక్రూట్మెంట్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ ఇలా క్లిక్ చేస్తేనే 1 or 2 సెకండ్ లో నెట్ స్పీడ్ ఉండిందంటే ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయినప్పుడు ఏం లేదు మనం కనెక్ట్ కిందకి తీసుకెళ్ళాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ 4th ఆగస్ట్ రిలీజ్ కావడం జరిగింది మెరిట్ లిస్ట్ అంటే ఆ మెరిట్ లిస్ట్ ఈస్ట్ గోదావరి ఏపీవీవీపీ అనేది మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరిగింది ఇందులో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఎలిజిబుల్ స్టాఫ్ నర్సింగ్ సంబంధించి అలానే ఇక్కడ మీకు టోటల్ లిస్ట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ లిస్ట్ కానీ మీరు కానీ ఇప్పుడు చెక్ చేసుకోకపోతే ఈ 15 ఆగస్ట్ వరకు కానీ మీరు కానీ ఈ ఎలిజిబుల్ సర్టిఫికేట్ కానీ మీరు కానీ చెక్ చేయకుండా ఉన్నట్లయితే ఇందులో ఏదైనా ఫాల్ట్ అయినప్పుడు ఏదైనా సర్టిఫికేట్ మిస్ అయినప్పుడు ఆ సర్టిఫికేట్ కానీ మీరు టైం టు టైం మీరు కానీ జమ చేయకపోతే మీకు ఈ పోస్ట్కి రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అందుకోసమే నేను ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ వాళ్ళు వాళ్ళంతా వాళ్ళే చెక్ చేసుకోండి అలా ఉద్దేశంతోనే నేను ఈ వీడియో మీకు తీసుకొచ్చాను ఆల్రెడీ మన ఛానల్లో మెరిట్ లిస్టులు కొన్ని ఏదైనా రిలీజ్ అయినట్టు ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి మీకు అక్కడైతే మనకు డిస్టిక్ విపిపి వాళ్ళది ఇక్కడ మనం డిస్టిక్ హెల్త్ ఆఫీస్కి మనకు సంబంధించినటువంటి పోస్టులు ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే 3 ఆగస్ట్ వాళ్ళు అప్లోడ్ చేశారు 15 ఆగస్ట్కి క్లోజింగ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అంటే ప్రొవిజనల్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూ జరగడం ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళది ఫైనల్ చేస్తారు ఫైనల్ చేసి ఈ రోజు ఆల్రెడీ ఒకటి కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి లిస్ట్ అనేది అప్లోడ్ చేస్తున్నాము అలానే డిస్ట్రిక్ట్ వైజ్ వాళ్ళు ఒకసారి ఇంటర్వ్యూ అయినాక మళ్ళీ మీకు ఫైనల్ చేసి మీకు పోస్ట్ అనేది ఎక్కడ ఇస్తున్నారో మీకు ఆల్రెడీ మీరు అప్లై చేస్తున్నటువంటి డిస్ట్రిక్ట్ లోనే మీకు జాబ్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు కానీ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వ్యూ ఉంది కదా ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ కోసము ఇక్కడ క్లిక్ చేద్దాం ఇలా వ్యూ మీద మనము ఏదన్నా కానీ మీరు ఇప్పుడు నేను స్టాప్నర్కి సంబంధించినటువంటి మీద క్లిక్ చేశాను అలా క్లిక్ చేస్తానే మీకు 2 ఆప్షన్ వస్తుంది క్యాన్సిల్ అండ్ డౌన్లోడింగ్ ఇదేమంటే పిడిఎఫ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది డౌన్లోడింగ్ చేస్తేనే విత్ ఇన్ 1 or 2 సెకండ్లో నెట్ స్పీడ్ ఉంటే బాగా డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్ డౌన్లోడ్ అయ్యి ఓపెన్ అవుతుంది ఇప్పుడు మీకు చూపిస్తాను అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ వాళ్ళు మీరు క్లిక్ చేసి మీ అంతటా మీరు పిడిఎఫ్ ఓపెన్ చేసి చూడొచ్చు ఆ ఉద్దేశంతో నేను ఈ వీడియో తీసుకొచ్చాను అలానే ఈ వీడియో ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్కి వీడియో షేర్ చేయండి అలా చేయడం వల్ల ఎవరికైనా తెలియకుండా ఉన్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా పిడిఎఫ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇందులో కానీ మనం చూసుకో అంటే స్టాఫ్ నర్సింగ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్ అండర్ కంట్రోల్ డిసిహెచ్ఎస్ ఏపీవీవీపి అని ఇచ్చున్నారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలిజిబుల్ అని ఇచ్చున్నారు లాస్ట్ లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఒకతనికి వచ్చి స్టడీ సర్టిఫికేట్
నాట్ ఇంక్లూజ్ అనేది స్టడీ సర్టిఫికేట్ అనేది క్లియర్ గా లేదని చెప్తున్నారు. అంటే అతను రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇతను మెరిట్ లిస్ట్ కానీ చుడుకొని ఉన్నట్లయితే వాళ్ళు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఏదో ఒకటి ప్రాబ్లమ్ ఇచ్చినారు, ఓహెచ్ 58% అనేది, అది కూడా వాళ్ళు కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అలానే మనం ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, కొంతమందికి క్యాస్ సర్టిఫికేట్ ప్రాబ్లమ్ ఉంది, కొంతమందికి ఏదో ఒకటి ప్రాబ్లమ్ ఇచ్చున్నారు. ఆ ప్రాబ్లమ్ మీ నేమ్ ఉందో లేదో కరెక్ట్ గా ఉందో లేదో చూడండి. ఇక్కడ కూడా క్యాష్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వచ్చి మన స్టడీ సర్టిఫికేట్, అలానే క్యాష్ సర్టిఫికేట్ ప్రాబ్లమ్ ఇచ్చారు. ఇది కూడా క్యాష్ సర్టిఫికేట్. ఇలా అంటే మెరిట్ లిస్ట్ లో కొంతమంది, ఇప్పుడు చూడండి మెరిట్ లిస్ట్ కూడా వాళ్ళు, అంటే మీరు ఏ మెరిట్ ఎంతో నెంబర్ లో ఉన్నారు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ టోటల్ 100 మార్క్స్ లో ఎన్ని మెరిట్ మీ పేరు మీద ఉందో అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అందుకోసమే నేను ఈ వీడియో చేశాను. ఈ వీడియోలో ఇంకేదైనా మీకు డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలానే స్మాల్ రిక్వెస్ట్ ఏమంటే వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలా లాస్ట్ వరకు చూసిన తర్వాత మీరు కామెంట్ అండ్ చేయండి. వీడియో అనేది 3 లేకపోతే 4 లేకపోతే లాస్ట్ అంటే 8 మినిట్స్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఆ 8 మినిట్ లో మీరు వీడియో అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ వీడియో అనేది మీకోసమే, మీ హెల్ప్ అవుతుంది అనేసి మేము చేస్తాము. అలానే ఏ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు చూసినప్పుడు వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక ఆశతో చేస్తారు. అలానే మీరు ఒక లైక్ చేసి ఆ పర్సన్ కి కామెంట్ చూడ, మంచి అయితే కామెంట్ చేయండి, అలానే చెడు అయితే కూడా కామెంట్ చేయండి, ఏదో ఒకటి చేయండి. కామెంట్లు చేయడం వల్ల మనిషికి తెలుస్తుంది, ప్రతి ఒక్క వీడియో చేసిన వాళ్ళకి తెలుస్తుంది మనం ఈ తప్పు చేశామనేసి. అలానే మీరు కామెంట్స్ ద్వారా మీ మంచిని అలానే చెడుని తెలియచేయండి. అలానే వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియోలో ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, జై హింద్.